ఆయన చేసే మోసాన్ని కూడా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తున్న మాధ్యమాలను చూస్తుంటే భయం కొల్పే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు మనకి అవగాహన అవుతుంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గాలందరినీ కూడా కాపుల్ని మరొకసారి మోసం చేసే ప్రయత్నం ఆయన తెరలేపారు. 2014 సంవత్సరంలో ఎన్నికల ముందు తనకు అధికారం కోసం కాపుల్ని బీసీలుగా చేస్తాను, బీసీ కులాల్లో కలుపుతానని చెప్పని కాపుల్ని నమ్మించి ఆయన మళ్లీ పెద్దల ముద్రగడ పద్మనాభం గారు రోడ్డెక్కే వరకు కూడా కాపు రిజర్వేషన్ గురించి 6 మాసాల్లో కాపుల్ని బీసీలు చేస్తానన్నటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కాపు రిజర్వేషన్ల గురించి కానీ కాపుల గురించి కానీ పూర్తిగా మర్చిపోయి ముద్రగడ పద్మనాభం దీక్ష చేసిన తర్వాత ఆయన గబగబా కాపుల రిజర్వేషన్లు గుర్తుకొచ్చినాయి ఆయనకి. ఆ రోజు కాపు రిజర్వేషన్ల కోసం మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని సాగదీసే ప్రయత్నం చేస్తూ మరొక నాటకానికి తెరలేపారు ఆయన. అసెంబ్లీలో ఏదైతే ఆయన నియామకం చేసినటువంటి బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ గారికి సంబంధం లేకుండా ఆయన రిపోర్టు సబ్మిట్ చేయకుండానే ఆయన రిపోర్ట్ కాకుండా వారి దగ్గర ఉన్నటువంటి సభ్యులు ఇచ్చిన రిపోర్ట్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టి కాపుల్ని బీసీలుగా చేశామని చెప్పని చట్టం చేశామని చెప్పని కేంద్రానికి ప్రతిపాదన పంపించాం, కాపులందరూ కూడా బీసీలు అయిపోయారు ఇవాళ నుంచే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పడం అసెంబ్లీలో, ఆ మాటనే తడువుగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు ప్రతి ఒక్కరు కూడా 13 జిల్లాల్లో ఉన్నటువంటి కాపు తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా పోగేసి ఊళ్ళలో వారి నోట్లో స్వీట్లు కుక్కి మీరందరూ కూడా బీసీలు అయిపోయారు, చంద్రబాబు నాయుడు దళితులకి ఎలా అయితే అంబేద్కర్ కాపులకు కూడా చంద్రబాబు నాయుడు అంతటి కులనాయకుడు మనకి కాపులకి నాయకుడు అని చెప్పని ఆ రోజు సంకల గుద్దుకున్నటువంటి కాపు మంత్రులు కాపు ఎమ్మెల్యేలు ఇవాళ వరకు కాపులకి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే బీసీ సర్టిఫికెట్ ఇప్పించగలరు ఈ రోజు అని నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అలాగే వారి మంత్రి వారంలో ఉన్నటువంటి కాపు మంత్రుల్ని కాపు శాసనసభ్యుల్ని కూడా అయిపోయింది కాపులు చేసేసామన్నారు, బీసీలు చేశాం కాపులని చెప్పారు, మిఠాయిలు తినిపించారు, ఈ రోజు దాకా కాపులకి బీసీ సర్టిఫికెట్ రాదు, రిజర్వేషన్ రాదు, ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓలు వెక్కిరించే పరిస్థితి, కాపుల్ని కాపు సోదరులందరినీ కూడా మిమ్మల్ని బీసీ ఎవరు చేశారా బాబు అని చెప్పని మరి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఆ రకమైన పరిస్థితులుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాపులకి ఈబీసీలో సగం అంట. అసలు కాపులకి ఎన్నిసార్లు రిజర్వేషన్ చేస్తారు? కాపుల్ని బీసీలు చేస్తారు ఒకసారి, కాపుల్ని ఈబీసీలు చేస్తారు అంటే కాపులకి ఎన్నిసార్లు ఎన్ని రకాల రిజర్వేషన్ ఇస్తారు మీరు? ఇంతకన్నా పచ్చి దగ మోసం ఇంకెవరినా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని ఎవరైనా చేయగలరా? కానీ ఘనమైన చంద్రబాబు నాయుడు గారు కాపులను మాత్రం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మోసం చేయగలడో అన్ని ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. కాపుల్ని బీసీ చేస్తానని చెప్పని బీసీలు చేయకుండానే ఆయన వివిధ రకాల నాటకాలను ప్రవేశపెడుతూ బీసీ కులాలందరితో కూడా కాపులకి తగదాలు ఏర్పాటు చేశాడు. కాపులంటే బీసీ కులాల్లో ఈర్ష, కాపులంటే అటే అభద్రతాభావం, కాపులను చూస్తే అభద్రతాభావం, మా రిజర్వేషన్ ఎక్కడ తన్నుకుపోతారో అని చెప్పని ఆ రకమైనటువంటి తగదా ఏర్పాటు చేశాడు. ఎక్కడ కూడా బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్ చేస్తాను ఎక్కడ చెప్పకుండా. అలా కాకుండా ఇప్పుడు గాలికి పోయే పేలాలు పిండి కృష్ణార్పణం అన్నారంటే వెనక ఒక ఆయన పుణ్యాత్ముడు భక్తుడు, మోడీ గారు ఓసీలకి 10% రిజర్వేషన్ చేస్తారంటే ఆర్థిక వెనుకబాటుతనం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి
10% రిజర్వేషన్ ఇస్తున్నామంటే ఎట్లాగో మోడీ గారు 10% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు కదా, అది కోర్టులో నిలిచిన తర్వాత సంగతి. ముందైతే మనం దాంట్లోంచి సగం కాపులకి ఇచ్చేద్దామని చెప్పని మరొకసారి కాపుల్ని మోసం చేసేందుకు మరో కొత్త నాటకం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెరలేపారు. పార్లమెంట్లో Article 15 and 16 ప్రకారం, Article 15, 16 లో ఉన్నటువంటి దాన్ని 6వ నిబంధనగా ఇవాళ మోడీ గారు కేంద్రంలో పార్లమెంట్లో దాన్ని చేస్తే దానిలో ఏంటండి, ఆ 6వ ఆర్టికల్ కింద పెడుతూ ఇంతకు ముందు రిజర్వేషన్ పొందుతున్నటువంటి సామాజిక పరంగా కానీ లేదా విద్యా వెనుకబాటు పరంగా కానీ రిజర్వేషన్ పొందనటువంటి మిగతా వారందరికీ కూడా ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఈ 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పని 9th షెడ్యూల్లో కాకుండా ఏదైతే సుప్రీంకోర్టు రిజర్వేషన్ 50% మిన్స్టాక్ వీలేదు 9th షెడ్యూల్ ప్రకారం అని చెప్పని చెప్పిందో ఆ తీర్పు కాకుండా 15వ ఆర్టికల్ దాంట్లో ప్రకారం ఆర్థిక వెనుకబాటుతనంగా రిజర్వేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ఆయన ఎన్నికలకు వెళ్లే ముందు అక్కడ మోడీ మోసం చేస్తే ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఏదైతే సామాజిక వెనుకబాటుతనం 50% మించకూడదు విద్యాలేమితనంలో కానీ సామాజిక పరంగా కానీ 50% మించకూడదు అని చెప్పని స్పెసిఫిక్ గా తీర్పులుంటే ఇవాళైన కాపులకి అనే సామాజిక కోణంలో మరొకసారి మరి మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ మొన్నేమో బీసీ వర్గాలందరితో కూడా కాపులకి తగాదా పెట్టాడు, ఇవాళ అగ్రవర్ణాల్లో మిగతా ఆర్థిక వెనుకబాటుతున్న మిగతా అందరి కులాల్లో కూడా ఇవాళ కాపులకి తగాదా పెట్టి కాపుల్ని ఏకాగ్రులు చేసే ప్రయత్నం చేశానని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కాపుల్ని ఇన్ని రకాలుగా మోసం చేయడం అనేది చంద్రబాబు గారికి తగునా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఎన్నిసార్లు మొన్న బీసీలను చేశారు, ఇవాళ ఈబీసీలను చేశారు అన్నారు. అసలు కాపుల్ని బీసీ చేశారా, మీరు ఈబీసీ చేశారా? మొన్న స్వీట్లు తినిపించి బీసీలు చేశామని చెప్పని స్వీట్లను తినిపించి ఇవాళ మళ్ళీ ఈబీసీలు చేశామని మళ్ళీ ఇవాళ ఏం తినమర్చిపోతున్నారు మీరు? కాబట్టి ఇదంతా కూడా వంచనతో కూడినటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు కాపుల్ని మరొకసారి వంచన చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఓట్ల పండుగ సందర్భంగా అని చెప్పినది కూడా కాపు సోదరులందరికీ కూడా గ్రహించమని విజ్ఞప్తి చేస్తూ, అలాగే మరొకటి కూడా ఆయన చెప్తున్నారు, దళిత క్రిస్టియన్లను ఎస్సీలతో సమానంగా అసెంబ్లీలో కేంద్రానికి సిఫార్సు చేశాం అని చెప్పని ఆయన కూడా పెద్దగా దళిత క్రైస్తవులు అందరూ కూడా పండుగ చేసుకోండి అని చెప్పని ఆయన మాట్లాడుతున్నారు. దళిత క్రైస్తవులు ఉన్నటువంటి దళిత శాసనసభ్యుల్ని వారందరూ కూడా అందరికీ మళ్ళీ స్వీట్లు తినిపించండి, దళిత క్రైస్తవులకి ఊర్లలోకి వెళ్ళిపోయాయని చెప్పని, మనందరం కూడా వాళ్ళని ఎస్సీలు చేసేస్తున్నాం ఎస్సీలు చేస్తున్నాం దళిత క్రైస్తవులు అని చెప్పని మరొక పెద్ద ఫార్స్గా పెద్ద ఫార్స్కి ఆయన తెరలేపారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి దళిత క్రైస్తవుల గురించి ఏమాత్రం కూడా వారికి గుర్తు రాలేదు. గతంలో కూడా ఇలాగే ఓట్ల అవసరం కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక దొంగ జీవోలు సృష్టించి అన్ని కూడా కోర్టు తీర్పులు పోతాయని తెలిసి కూడా అన్నదమ్ములడ్డి ఎస్సీల మధ్య చిచ్చు రేపి ఆ చిచ్చులో చలిగాచుకున్నటువంటి విలువలు లేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు అనేది మనకి చరిత్రను బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పటికి వారు ఒక 350 సార్లు ఢిల్లీ వెళ్లారు, ఒక్కసారైనా సరే మోడీ గారితో కానీ కేంద్రంలో అనేక రకాల మంత్రులను కలుస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో, ఒక్కరితో కానీ దళిత క్రిస్టియన్ల యొక్క రిజర్వేషన్ల గురించి ఒక్క రోజన్నా మీరు మాట్లాడారా? ఎప్పటి కూడా వెళ్లిన ప్రతిసారి పోలవరానికి డబ్బులు ఇవ్వండి, లేకపోతే అంటే దాంట్లో మనకేం వస్తాయనే ఆలోచన, లేదా ఈ అసెంబ్లీ సీట్లని 175 చేయండి, జగన్ని జైల్లో పెట్టండి, వీటికి మినహా మీరు ఒక్కరోజైనా సరే ఇక వాళ్ళనటువంటి మీరు మాట్లాడేటువంటి లేదా మీరు ఆశ చూపిస్తున్నటువంటి ఒక్క విషయం గురించైనా మీరు కేంద్రంతో మాట్లాడారా? మోడీ గారితో మాట్లాడారా? ప్రధానమంత్రితో మాట్లాడరు, కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడరు. మరి ఓట్లు వస్తున్నాయంటే చాలు మోసాల స్కీములు మీరు కోకలలుగా తెరలేపే పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం. ప్రతి వర్గాన్ని ద్వాకా గ్రూపులను తీసుకున్నా సరే లేదా కాపులను తీసుకున్నా సరే దళిత క్రైస్తవులను తీసుకున్నా లేదా పెన్షన్లు ఇచ్చే వారిని చూసుకున్నా సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలో 2000 రూపాయలు పెన్షన్ చేస్తానంటే అమెరికా బడ్జెట్ సరిపోదు,
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి నవరత్నాలకేం చెప్పనేటువంటి మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆయన 2000 రూపాయలు నేను చేసేసాను ముందే అని చెప్పని నాకు ఓట్లేయండి, మీరందరూ కూడా నాకు ఓట్లేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మీరు నా రుణం తీర్చుకోండి అని చెప్పని ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా మాట్లాడేటువంటి దిగజారినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో మనకి చంద్రబాబు నాయుడు గారే కనపడతారు. ఇవాళ నిన్న అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడితే ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చాలా నష్టపరిచే కార్యక్రమాలే చేస్తారు, తప్పితే వారే రెండో కార్యక్రమాలు మేలు చేసే కార్యక్రమం ఒకటి చేయరు. వారు దేశానికి తప్పుడు సంకేతాన్ని పంపించడం కోసం తునిలో రైళ్లు తగలబెట్టారు కాపు ఉద్యమం ఇప్పుడు వైసీపీ వాళ్ళని చెప్పని ఆయన మాట్లాడతారు. సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడతాడు, బయట మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడతారు. అలాగే రాజధానిలో పొలాలు తగలబెట్టారు, ఏం చెప్పదలుచుకున్నారు వీరు, ప్రపంచవ్యాప్తంగా మన గురించి మన రాజధాని గురించి తప్పుడు సందేశాన్ని పంపిస్తామని చెప్పని వైసీపీ వాళ్ళందరూ కూడా రాజధానిలో పొలాలు తగలబెడుతున్నారని చెప్పారు. పోలవరంలో కాలువ నేను కష్టపడి పోలవరంలో పంపులు ఏర్పాటు చేశాను, ఆ పంపులకు వచ్చేటువంటి కాలువల్లో తగ్గొట్టేటువంటి దుర్మార్గమైన చర్యలు చేపట్టారని చెప్పని కూడా ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. అలాగే విశాఖలో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని దశాదిశే మార్చేట్టుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే అది ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిల్ ర్యాలీలు పెట్టి పెట్టుబడిదారులను చేసేదానికి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఆయన మాట్లాడారు. మేము వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీ అందరి ద్వారా పై చెప్పేటువంటి మీ ఆరోపణలు నిందల ద్వారా పచ్చి దగాకోరు మాటల ద్వారా ఒక్క అంశంలోన మీ పోలీసు వ్యవస్థ ఒక్క కేసులోనా సరే తునిలో రైలు తగలబెట్టిన సంఘటనలో కానీ రాజధానిలో పొలాలు తగలబెట్టిన సంఘటనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వచ్చి కొవ్వొత్తులు పట్టుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని భయభ్రాంతులను గురిచేసే దాంట్లో కానీ దీంట్లోనా ఒక్క దాంట్లో మీ పోలీసు వ్యవస్థ ముద్దాయిలుగా వైసీపీ వారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడన్నా చూపించగలిగారా? మరి ఏమైంది మీదంతా కూడా, మీ వ్యవస్థ ఏమైంది? ఇన్ని ద్రోహాలు దుర్మార్గాలు వైసీపీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేస్తుంటే మీ పోలీసు వ్యవస్థ చేతగాని తనమా? కాబట్టి ఎంతసేపు బట్ట కాల్చి మొహం మీదేసి బురదేసే కార్యక్రమానికి దిగజాడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరుగా ఉంది, తప్పితే సాక్షాత్తు అసెంబ్లీలో కూడా ఎవరైతే దైవంగా మనందరం కూడా దేవుడు అది ఒక దేవాలయంగా భావించేటువంటి ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో కూడా ఇంత పచ్చి దగాకోరు మాటలు అసత్యాలని ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా మాట్లాడేటువంటి నేర్పరు ఎవరున్నారంటే అది మనకి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనకి కాన్రాని పరిస్థితి. అలాగే హోదా గురించి ఇన్ని మాటలు మాట్లాడారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. నేను హోదా గురించి పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు హోదా గురించి మాట్లాడకుండా పార్లమెంటు సభ్యుల్ని రాజీనామా చేయించి మోడీ అంటే భయపడే పరిస్థితిలో ఆయన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తున్నారు. 4 సంవత్సరాల పాటు మోడీ గారికి భయపడింది ఎవరు, మీరా జగన్మోహన్ రెడ్డి గారా? ప్రత్యేక హోదా గురించి ప్రతి ఊరు ప్రతి జిల్లా తిరిగింది ఎవరు? ఆ నినాదాన్ని మన హక్కుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, ప్రత్యేక హోదా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కు అని చెప్పని నినదించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరేదైతే ప్రత్యేక హోదా అని మీరు గనక నోరెత్తితే జైళ్లలో వేస్తాను జాగ్రత్త అని ఏ నోటితో అయితే మీరు అన్నారో అదే నోటితో ప్రత్యేక హోదా మన హక్కు అని నినదించేలా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇవాళ ఏదైతే విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీ అంటే ఒక చిన్న కొవ్వొత్తిని పట్టుకుని నేను ఊరే వెళ్లి మా నిరసన తెలియజేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసి ఆ ఉద్యమాన్ని లేదా ఆ కొవ్వొత్తుల ర్యాలీ జరగకుండా ఆ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న మీ నోటితో లేదా మీ చేత్తో మొన్న బెదవడలో మీ చేత కాగడాల పట్టించినటువంటి ఎవరన్నా వ్యక్తి ఎవరున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇవాళ ప్రపంచం అంతా కూడా చూస్తుందనేది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. అదొక్కటే కాదు, ఏదైతే ప్రత్యేక హోదా నినాదాన్ని మీరు అణగదొక్కాలని చూశారో రూపుమాపాలని చూశారో
అదే మీ చేత మీ గుండెల మీద బ్యాడ్జీగా పెట్టుకుని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని బ్యాడ్జీగా పెట్టుకుని మీ గుండెల మీద అసెంబ్లీలో మీరు కూర్చున్నట్టు ఏ అసెంబ్లీ సాక్షి అసెంబ్లీలో అయితే మీరు మీ నోటితో ప్రత్యేక హోదా అక్కర్లేదు ప్యాకేజీయే ముద్దు మనకి ఆడపిల్ల కోడలు మగపిల్లవాడిని కంటానంటే ఏ అత్త వద్దంటుంది అని మీ ఏ అసెంబ్లీలో అయితే మీరు మాట్లాడారో అదే అసెంబ్లీలో మీ గుండెల మీద ప్రత్యేక హోదా మా ఆంధ్రుల హక్కు అని బ్యాడ్జిగా మీతో పెట్టించి మీ అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘనత ఉందంటే అది నూటికి 100 రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఘనతని చెప్పనిది ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించిన పరిస్థితిని ఇవాళ అందరూ కూడా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితిని మీరు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్పని మీ దిగజారుడు రాజకీయాలని కట్టిపెట్టమని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి హితవు చెబుతూ సెలవు తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ఓట్ల పండగ వస్తుందంటే ఆయన 100 మోసాలకి ఆయన స్కీములు ఏర్పాటు చేస్తాడు. ఈ మధ్య మా బందర్లో కూడా తమిళనాడు నుంచి ఒక మోస ఇట్లాగే కుట్రలు చేశాడని మోసాలు చేసి ఒక ముఠా వచ్చి మీరు ఏ వస్తువైనా టీవీ కానీ ఏదైనా సరే ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ మీ వస్తువులు సగం రేటు మాకు కడితే మీకు ఇచ్చేస్తామని చెప్పని ఒక పెట్టారు. ప్రజలు కూడా మోసపోయేటువంటి అమాయకమైనటువంటి ప్రజలు కోట్ల రూపాయలు అతనికి చెల్లించారు. రాత్రి విషాణ ఎత్తేశాడు. అటువంటి తమిళనాడుకు చెందినటువంటి మోసగాడి నైజమే చంద్రబాబు నాయుడు గారి నైజం. ఆయన కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు, బందర్లో పోర్టుకు శంకుస్థాపన చేస్తారు. ఏది కావాలంటే మీరు ఏది అడిగితే ఓట్లు వస్తాయి అనుకుంటే ప్రజల కోరిక ఇది అని కనుక తనకి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెవులో వేస్తే కనుక వెంటనే దానికి శంకుస్థాపన చేయడానికి వెనుకాడినటువంటి మోసగాడి చంద్రబాబు నాయుడు గారు. ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాడు, బడ్జెట్ లో 1 రూపాయి కేటాయించడు. అంటే బడ్జెట్ లో 1 రూపాయి లేకుండా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఎలా కడతాడు? బందర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తానంటారు, బందర్కి భూములు కొనడానికి డబ్బులు కేటాయించడు, అలాగే బందర కోర్టుకి సౌకర్యాలు పోర్టు నిర్మాణం కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకి 1 రూపాయి కూడా 1 పైసా కేటాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కావాలంటే రేపు కృష్ణా జిల్లాకి సుమారుగా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు కోడ్ వస్తుంది. అందుకోసం అంటే 9వ తారీఖు వస్తే 48 గంటల ముందు, కోడ్ వచ్చే తరుణంలో 48 గంటల ముందు బడ్జెట్ లో 1 రూపాయి కేటాయించకుండా బందరు పోర్టు నిర్మాణానికి గాని బందరు పోర్టు కావలసినటువంటి నిర్మాణానికి కావలసినటువంటి భూసేకరణకు గాని డబ్బులు కేటాయించడంలో గాని లేదా బందరు పోర్టుకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం 1 రూపాయి కూడా కేటాయించకుండా ఆయన ఇటువంటి మోసాలు, ఆయన దగ్గర ఎన్నో మోసాలు సంబంధించిన స్కీములు ఉంటాయి కాబట్టి మరొక అంటే చంద్రబాబు చేసే మోసాల్లో చివరి మోసంగా అని మనం ఇవాళ దాన్ని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిద్ధాంతాలు లేకుండా ఓట్ల కోసం ఎంత స్థాయికి దిగజారేటువంటి తత్వం ఉన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ప్రారంభించే ముందు నవరత్నాల్ని ప్రకటించినప్పుడు 2000 రూపాయలు చేస్తాను పెన్షన్ని అని చెప్పని ఆయన గట్టిగా హామీ ఇచ్చిన దరిమిలా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వందిమాగద మంత్రులు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నవరత్నాలు అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్ కూడా సరిపోదు అని చెప్పినటువంటి వీరు ఓట్లు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు, మన ప్రభుత్వం కూలిపోబోతోంది అని ఎప్పుడైతే తెలిసిందో ఇవాళ 2000 రూపాయలు 1 నెల 2 నెలలు ఇచ్చి ప్రజల్ని ఆకట్టుకుందాం, ఓట్లు మళ్లీ పొంది దగా చేద్దామని చెప్పినటువంటి నీచమైనటువంటి విలువలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి లేదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి దాటి 2వ రోజున వేంపల్లిలో ఆయన చెప్పారు, ఇవాళ కాదు 15 మాసాల క్రితం ఆయన చెప్పారు, నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మరొక్కసారి మోసం చేద్దాం, ప్రజలందరూ కూడా జగన్ 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నాడు కాబట్టి పేదలందరూ కూడా మనం జగన్నే మనకు కావాలి అని కనుక కోరుకునే ఆలోచన రాగానే అది పసిగడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు తనే చేస్తాడు ఎన్నికల చివరి మాసం అని చెప్పని, వెళ్లే ముందు చివరి మాసం అని చెప్పని ఆయన ఆ రోజు చెప్పారు. చంద్రబాబు నాయుడు మోసపూరితంగా 2000 చేస్తే దాన్ని మనం పెంచుతూ 3000 చేద్దామని చెప్పని 15 మాసాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంతేగాని
ఈ చంద్రబాబు నాయుడు స్థాయికి దిగజారి మోసాలు చేసే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది కూడా తమను గమనించాల్సిన కోరుతున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.